ఓర్ నీ సేగదారగా సురేష్ ప్రభు రైలు విశాఖపట్నంలోన ఆక్కొండనే దూసుకెళ్ళిపోనదై విశాఖపట్నం అనేది ఒకటి ఉందని ఆ ఊర్లోని రైల్ స్టేషన్ ఉందని ఆ రైలు మంత్రికి గుర్తున్నదంటావా మళ్ళీ దెబ్బేసినారా జోన్ లేదు రైల్ లేదు లైన్ లేదు ఏటి అన్యాయం ఏటి దారుణం అని దరువుసిన్నోడు రైలు బడ్జెట్ మీద సిర్రెక్కిపోతున్నాడు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా ప్రతి కేంద్ర ప్రభుత్వ పెద్ద రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఒకదంపుడు మాటలకేటి తక్కువ లేదు రైలు జోన్ వచ్చేస్తుంది వచ్చేసింది అని కోతలు కూయడమే తప్ప శాతలు చేయడం లేదు మన శాతగానితనానికి ఆ రైలు మంత్రిని అనుకుంటే ఏటి వస్తుంది శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వరకు పంచపాండవుల్లాగా ఐదుగురు ఎంపీలు ఉన్నారు పెద్దల సభ ఎంపీతో కలిపి ఆరుగురు వీళ్ళందరూ ఏటి చేస్తున్నారు పెద్ద గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని దరువు సిన్నోడు పిసినెత్తున్నాడు ఉత్తరాంధ్రని కనీసం లెక్కల్లోనికి కూడా తీసుకోకుండా మోసం చేసేస్తుంటే ఈ పార్లమెంటేరియన్లు చేసి పాటేటి అని అడుగుతున్నాడు జోను కోసం పోరాటాలు చేస్తుంటే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే ఇడిపోయిన రాష్ట్రంలోని విశాఖ జోను గురించి రైలు మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారైనా ఊసెత్తాడా ప్రకటించడం సంగతి అలాగుంచు జోను గురించి ఓ మాట చెప్పడానికి ఏటయింది నోరుగాని పడిపోయిందా అని సిన్నోడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు అయినా ఆ మంత్రికేటి తెలుసు మన బాధలో మనవులు కొండాల పెదల ముందుకొచ్చి ఎలచ్చంలోని జోన్ తెత్తాం రైలు తెత్తాం ఉద్ధరిస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పుడు సొంతానికి దండుకునే పనిలో ఉన్నట్టున్నారు సీఎం చంద్రబాబు ఈ 2 సంవత్సరాల్లోనే 32 సార్లు ఢిల్లీ వెళ్ళాడు వెళ్ళినప్పుడల్లా కాగితాలు ఎత్తున్నాడట మరి ఆ కాగితాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఎలచ్చల ముందు నుండి ఢిల్లీ బోల్తో రాసుకొని పూసుకొని తిరిగి విశాఖపట్నానికి ఏటి తీసుకొచ్చావు చంద్రన్న అంతన్నావు ఇంతన్నావు జోన్ అన్నావు అమరావతిని కలిపేత్తు లైన్లు అన్నావు రైలు యూనివర్సిటీ అన్నావు ఏటైనా వచ్చిందా మరి ఢిల్లీ వెళ్ళి ఏటి చేస్తున్నట్టు బొకేలు ఇచ్చేసి టీ కాఫీ తాగేసి వచ్చేస్తున్నావా అని సిన్నోడు క్వశ్చనింగ్ చేస్తున్నాడు ఇదిగో ఈ పెద్ద మనిషిని చూడండి పేసలతోటి యాసలతోటి గుక్క తిప్పుకోకుండా చెప్పింది చెప్పకుండా 3 భాషల్ని మిక్సీలో వేసి తిప్పేసి రైల్వే అనౌన్స్మెంట్ లాగా తెలుగు ఇంగ్లీషు హిందీల్లోని ప్రసంగాలు దంచేస్తాడంతే జోన్ గురించి అడిగినప్పుడల్లా తినబోతూ రుచి చూడడం ఎందుకని సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంకయ్య ఈనాయుడు ఆ నాయుడు కలిసి మనకు బోడుగుండు చేసేశారు చంద్రయ్య వెంకయ్య జోన్ ఏదయ్యా కొత్త రైలు ఎక్కడయ్యా లైన్ ఏదయ్యా మా స్టేషన్కి వైఫై ఇచ్చేసి ఫేస్బుక్ వాట్సాప్ చూసుకోండి మీ పెబు వదిలేస్తే మీరేటి మాట్లాడరా వెంకయ్య తినబోతూ రుసి ఎందుకన్నాం ఆశగా చూసాం రుసి పసి లేని పసలేని బడ్జెట్ చూసి ఏడిసాం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటిస్తామని చెప్పారు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టకుండా 2 బడ్జెట్లు అనౌన్స్మెంట్ చేయకుండా మండి చేయి చూపారు 3వ బడ్జెట్లు ఇస్తామని తెగ ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి ఈ 3వ బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మండి చేయి చూపించారు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇదిగోటి ఈయన తెలుసు కదా కంబంపాటి హరిబాబు అని మన ఎంపీ సార్ ఈ సారు మై కొట్టుకుంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏటైనా మాట్లాడేస్తాడు జోన్ గురించి అడిగితే మాత్రం నోరెప్పరు ఎలచ్చంలోని కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరి తిరిగి జోన్ తీసుకొస్తానన్న పెద్ద మనిషి పెదవిప్పడం లేదు ఉత్తరాంధ్రలోని నాయకులకు నోరు లేకపోబట్టే ఢిల్లీ గద్దె మీద ఉన్నోళ్ళు లెక్క చేయడం లేదు మిగతా రాష్ట్రాల్లోని ఎంపీలు వాళ్ళని కాళ్ళు రొట్టుకొని ఇత్తావా సత్తావా అని కూర్చొని వాళ్ళకి రావలసిన జోను లైను ట్రైను పట్టుకుపోతుంటే మన ఓలికి పౌరుసం రాదేటి అని దరువు సిన్నోడు దిప్పు పొడుతున్నాడు మనం ఓట్లేసి గెలిపించుకున్నోడే పట్టించుకోకపోతే మనకెవడు దిక్కు రైలు బడ్జెట్టు ప్యాసింజరే బ్యాండ్ అంబాసిడర్ అని ప్రయాణికుడికి పెద్దపేట వేసి మా విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రను మోసం చేసేసింది సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల డబ్బులు మా నుండి లాగేసుకొని మా డివిజన్కి మీరు 174 కోట్లు ఇచ్చి సెయ్యి దులిపించుకుంటారా కిందటిసారి నయం 695 కోట్లు ఇచ్చారు ఈసారి బొమ్మ చూపించేశారు విశాఖ జనం చూడలేదు అనుకోకండి చూసి చూసి మీకు సరైన బొమ్మ చూపించే రోజులున్నాయి విశాఖపట్నం మా ఉత్తరాంధ్ర జనం
ఏళ్ళు తరబడి రైలు పరంగా అన్యాయమైపోతున్నాం. నాలికలేని మా నాయకులతోటి పని అవనట్టే ఉంది. ఉత్తరాంధ్ర జనాన్ని దరువు సిన్నోడు డప్పేసి పిలిస్తే ఉప్పెన లాంటి ఉద్యమం పుట్టుకొత్తే జోను దాని బాబు వెళ్ళిపోతాదని సిన్నోడు హెచ్చరిస్తున్నాడు.